జగనన్న ఇళ్ల నిర్మాణం కోసం ఈ నెల 4న శంకుస్థాపన చేయబోతున్న ఇళ్ల లబ్దిదారులతో ప్రకాశం జిల్లా చీరాల ఓపెన్ ఎయిర్ థియేటర్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బోనిగల జేసన్ బాబు మాట్లాడారు. వేటపాలెం మండలం దేశాయిపేట వివేకానంద కాలనీలో గతంలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణ లబ్దిదారులు 692 మందికి 180,000 రూపాయల వ్యయంతో గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు ఆమోదిస్తే శంకుస్థాపన చేసి నిర్మాణాలు జరుగుతాయన్నారు. నిర్మాణం చేస్తున్నటువంటి ఆ సొసైటీ వారు మీ మధ్య జరిగిన ఒప్పందం కానీ ఏదైనా కూడా మీరు కొంత మేము మాట్లాడిస్తాము. దయచేసి మంచి రోజులు పేదవాళ్ళందరూ కూడా తన సహకారం చేయడానికి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి ఖాళీలు, కొంతమంది స్థలంలో ఉన్న వారికి గ్రామాల్లో పట్టణాల్లో విడిగా గృహాలందరూ కట్టుకునే శంకుస్థాపన కార్యక్రమం మహోత్సవాన్ని ప్రారంభించారు. కాబట్టి అందరికీ మంచి జరగాలని చెప్పి చిరాల శాస్త్రజ్ఞులు కూడా ఈరోజు వారు కూడా పేరే లేవుడి పని మీద చిరాలలో ఉన్నారు. వారు కూడా 4వ తారీఖు స్వయంగా అక్కడే సమావేశం పెట్టి చక్కగా వారు ధన్యవాదాలు తెలియజేస్తారు. కాబట్టి ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారు ఏందనేది కూడా మాకు తెలియాలి. ఎందుకంటే మా నిర్మాణం ఆపేశారు, మొత్తం మేము నిర్మాణం చేస్తామని చెప్పి బాధ్యత తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చి చెప్పున్నారు జరిగింది. ఈ 84 ప్లాట్లలో మనం మంజూరు చేసుకున్నాం. ఈ మంజూరు చేసుకున్న తర్వాత దాదాపుగా 340 ఇళ్ళు దాకా వివిధ స్థాయిలో ఉన్నాయి. మిగిలినవి వివిధ కారణాల వల్ల అప్పుడు ఎలక్షన్ కోడ్ కానీ, అప్పుడున్న ప్రజాప్రతినిధులు వదిలిపెట్టకపోవడం వల్ల కానీ, ప్లస్ నీకు రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల కాకుండా కానీ ఏ కారణాలు అయితే దాదాపుగా 648 ఇళ్ళు వదిలే పెట్టలేదు. ఇప్పుడు 648 లబ్ధిదారులు ఎవరంటే మీరే దీంట్లో ఉన్నారు. మేము ఆ మిగిలిపోయిన వాళ్ళ మేము కట్టుకుంటాం, మాకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు ఇళ్ళు లేవు, మేము కట్టుకుంటామన్న లబ్ధిదారులు ఎవరున్నా అంటే మీరే. మీరందరూ ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి. గతంలో 250,000 ఉండేది ఒక్కొక్క ఇంటి విలువ. ఇప్పుడు ప్రభుత్వం మారిన దాని వల్ల రివర్స్ టెండరింగ్ అనేది ఒక ఓడింగ్ తీసుకొచ్చుకొని మిమ్మల్ని అందరినీ 180,000 ప్రభుత్వం వారు 180,000 మీ ఇంటి యొక్క విలువని 180,000 నిర్ధారించడమైనది. కాబట్టి ఎవరైతే ఈ 180,000 మేము కట్టుకుంటామని గౌరవ శాసనసభ్యులు, మన చైర్మన్లు, కౌన్సిలర్లు అందరూ, మా లబ్ధిదారులు, మా వార్డులో ఉన్న వాళ్ళు మమ్మల్ని అడుగుతున్నారు. గతంలో మేము ఇల్లు తీసుకున్నాం, స్థలం ఇచ్చారు, కొనుక్కున్నాం, కానీ మేము మొదలు పెట్టుకోలేకపోతున్నాము, మాకు ఎటువంటి ఆధారం లేదన్న తర్వాత శాసనసభ్యులు దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకందరికీ న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఎవరైతే సొంతంగా మేము కట్టుకుంటామో అంటున్నారో వాళ్ళకందరికీ అవకాశం కల్పించేదానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయబడింది.